మహారక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఘననామమున మీ అందరూ దీవించబడినట్లుగా ప్రార్థన చేద్దాం ఆశీర్వాదములకు కర్తవైన దేవ మా పితృన అబ్రహామును ఇస్సాకును యాకోబును వారికి వాగ్దానము చేసినట్టుగా వాగ్దానము తప్పకుండా వారిని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు ప్రపంచంలో అందరికంటే ఎంతో గొప్పగా ఈరోజు కూడా వారి సంతానమైన పన్నెండు గోత్రములలోటి ప్రజలను ఆశీర్వదిస్తూ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచారు ఆ ఇస్రాయలియులను ప్రభ మీరు దీవించండి మీరు దీవించండి వారిలో ప్రతి గోత్రమును గోత్రంలో ప్రతి కుటుంబమును దీవించండి ప్రభా వారిని మేము ప్రేమిస్తున్నాం మీ పవిత్రమైన పాదముల చెంత ప్రభ వారిని జ్ఞాపకం చేసుకుని ఇంకను ప్రపంచంలో మేటి అయిన ప్రజలుగా తండ్రి జ్ఞానం విషయంలో బలము విషయంలో తెలివి విషయంలో ప్రభ ఆ డబ్బు విషయంలో భక్తి విషయంలో అన్నింటిలోనూ ప్రభ చాలా ఉన్నతంగా ఆ బిడ్డలను మీరు హెచ్చించినందుకై స్తోత్రాలు ఆయనను ప్రభ ఇస్రాయేలును ప్రేమించాలని నీ వాక్యము సెలవిస్తాది ప్రభ తండ్రి దయచేసి కనికరించి వాళ్ళని ఇంకను వారి బిడ్డల బిడ్డల్ని వారి చుట్టూ ఉన్న శత్రువులందరినీ కూడా నాశనము చేసి ప్రభ వారు మీ స్వజనులని మీ బిడ్డలని మీ శ్రేష్టమైన స్వాస్థ్యమని ఎరుగుటకు కృప యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై నాలుగవ తారీఖు శనివారం ద్వితీయోపదేశాండం పన్నెండవ అధ్యాయము మొదటి వచనము నుండి ఉన్న విషయాలు దేవుని సన్నిధానములో ధ్యానించుటకు కృపగల దేవుడు మనకు సహాయము చేయనుగాక మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ పితరుల దేవుడైన యహోవా మీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడలను విధులను ఇవి అని చెప్పాడు సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలు స్వాధీనపరుచుకొనటానికి ఐగుప్తు నుండి వారిని తీసుకువెళ్ళి వాగ్దాన దేశమైన కణానులో పాలు తేనెలు ప్రవహించే ఆ శ్రేష్టమైన దేశంలో దేశమును దేవుడు వారికి ఇచ్చాడు ఆ దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడలు విధులు ఇవి అని చెప్పాడు ఈరోజున మనము కూడా లోకంలో అనేక మంది కంటే మనల్ని ప్రభుల వారు ప్రేమించి ఒక శ్రేష్టమైన జనముగా పరిశుద్ధమైన జనముగా ఆ దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు వాక్యంలో చెప్పబడిన రీతిగా మీరు ప్రత్యేకింపబడిన వారును రాజులైన యాజక సమూహమును అని వాక్యం సెలవిస్తుంది ప్రియ దైవ జనాంగమా మీరు ప్రత్యేకింపబడిన వంశం రాజులైన యాజక సమూహం అని ఆ రీతిగా ప్రభుల వారు మనల్ని ప్రత్యేకపరిచి మనకు తనతో పాటు యుగ యుగాలు ఉండేటటువంటి నివసించే ఆ శ్రేష్టమైన భాగ్యము ఆయన ఎక్కడుంటాడో అక్కడుండేటటువంటి మహాభాగ్య అని ప్రభుల వారు మనకు ప్రసాదించాడు ఆ రీతిగా ప్రభుల వారు మనకు ప్రసాదించినందుకు మనము చేయవలసిన కార్యములు మనం బ్రతికే దినాలన్నీ కూడా ఆయన ఆజ్ఞల్ని అనుసరించి ఆయన కట్టడలను విధులను గైకొని జాగ్రత్తగా ప్రవర్తించేవారుగా ఉండాలి ఆయన విధులు కట్టడలు ఆజ్ఞలు ఏమిటి అని అడిగితే మొదటిది మనము ఆయనను ప్రేమించాలి సహోదరుని ప్రేమించాలి పొరుగువాన్ని ప్రేమించాలి శత్రువుని ప్రేమించాలి రెండవది క్షమించాలి మూడవది కీడు చేసిన వారికి కీడు చేయకుండా కీడు అనుభవించి మేలు చేయాలి నాలుగవది ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపెట్టాలి ఐదవది ప్రియుల పేదలను కనికరించాలి పేదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడని దేవుని వాక్యము సెలవిస్తాది ఈ రీతిగా ప్రభువు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ విధులను కానీ మనం ఎప్పుడూ తొలగిపోకూడదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది తరువాత మీరు స్వాధీనపరచుకొనబో జనముల గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్ల చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కువ ఎక్కడెక్కడ అయితే తమ దేవతలను పూజించరో ఆ స్థలములన్నింటిలో మీరు బొత్తిగా పాడు చేయాలి అని చెప్పాడు ఇజ్రాయిలు ప్రజలకు దేవుడిచ్చిన ఆ వాగ్దాన దేశంలో వారికంటే ముందు నివాసము చేసినటువంటి ప్రజలు ఎక్కడెక్కడ వాళ్ళు తమ దేవతలను పూజించారో ఎక్కడెక్కడ ఆ దేవతలకు ఆలయాలు కట్టారో వాటినన్నింటినీ కూడా ఆ స్థలాలను పూర్తిగా పాడు చేయాలి వాటిని నిర్మూలన చేయాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కోలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింప చేయాలి అని వాక్యము సెలవిస్తుంది అంటే ప్రభు ఇంత కఠినముగా చెప్పటానికి గల కారణం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తెరగవలసిన సమాచారం ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే ఎందుకంటే అనేక మంది దేవుళ్ళు లేరు సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే భూమి కూడా ఒక్కటే ఆకాశము ఒక్కటే సముద్రము ఒకటే ఈ రీతిగా అన్నీ ఒకటైనప్పుడు దేవుడు కూడా ఒక్కడే దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టమును ప్రియులరా చాలామంది వీటిని దేవుళ్ళుగా భావించి వాటిని దేవుళ్ళుగా మందిరాలు ప్రా ప్రార్థనా మందిరాలు దేవతలుగా వాటిని విగ్రహాలను చేసి పూజించే జనం ఈరోజు కూడా ఉన్నారు ప్రియుల దేవుడు తన నోటి మాట ద్వారా కలిగిన సూర్యుడు కూడా దేవత అంటున్నారు భూమిని కూడా దేవత అంటున్నారు నీటిని కూడా దేవత అంటున్నారు చంద్రుని దేవత అంటున్నారు ఇవన్నీ కూడా సృష్టము దేవుని చేత సృష్టించబడిన సృష్టము సృష్టము సృష్టికర్త కాలేందు సృష్టింపబడిన దానిలో ఒక పదార్థమయ్యుంది అంతేకాని సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టమును పూజిస్తున్న కారణాన ప్రభుల వారు చాలా అయిష్టపడతాడు మనుషుల యొక్క అవివేకం మనుషుల యొక్క అజ్ఞానం మనుషుల యొక్క బుద్ధిహీనత ఎంత అనేది అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా భూమి మీద ప్రాకే పురుగులను కానీ చతుష్పాద జంతువులను కానీ చెట్లను కూడా దేవుళ్ళుగా దేవతలుగా భావించి వాటికి పూజలు చేసుకుంటూ ఉన్నారు అందుకని దేవుడు వాటి దేవతా స్తంభములు కానీ విగ్రహములు కానీ ఏవి కూడా ఆ స్థలములు కానీ పూర్తిగా పాడు చేయాలి వాటిని పగలగొట్టాలి వాటిని అగ్నితో కూడా కాల్చి వాటిని కూలదోసి ఆ పేరులు అచ్చట లేకుండా నశింప చేయాలి తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యహోవాను గూర్చి చేయకూడదు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నీ నివాస నివాస స్థలముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చే అని వాక్యం సెలవిస్తారు అంటే పూర్వము వారు చేసిన రీతిగా వాటిని పోలి మనము చేయకూడదు ఈరోజున చాలామంది ప్రియుల ప్రభు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు పూర్వము వారు ఎలాగ విగ్రహారాధనప్పుడు వాళ్ళు చేస్తూ వచ్చారో అయితే ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా అవే చేస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి నేను ఒక విషయాన్ని చెప్తాను ఒకసారి ఒక ఆయన నేను వారంలో రెండు రోజులు ఉపవాసం ఉంటాను అని చెప్పాడు నేను చాలా మంచిదండి ఆ రీతిగా ఉండడము దేవునికి ఇష్టమైన కార్యము అనని మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళ భార్య ఏమండి రండి టిఫిన్ చేద్దురు అందింది అంటే ఈయన వస్తాను అని చెప్పి అన్నాడు నేనన్నాను ఇప్పుడే మీరు ఉపవాసం అంటే ఉపవాసమే అయ్యి గారు నేను అల్పాహారం ఇడ్లీలు ఒక నాలుగు తింటానంతే అన్నం తినను అని అన్నాడు అయ్యో ఇడ్లీల ఆహారం కాదా దయచేసి గమనించాలి మజ్జిగ తాగుతాను కాఫీ టీలు తాగను అంటాడు అది పానీయం కాదా దయచేసి గమనించాలి మునుపు హిందూత్వంలో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగ ఉపవాసం ఉండేవాడిని ఇప్పుడు ప్రభులో కూడా నేను అలాగే ఉపవాసం ఉంటున్నాను అని చెప్పాడు చాలామంది పూర్వము వారు ఆచరిస్తున్నటువంటి ఆచారాలను యేసుక్రీస్తుని స్వంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత కూడా వాటిని మార్చుకొని దేవుళ్ళు మార్చారు మునుపు పనికిరాని స్థలాలలో ఆరాధనలు నైవేద్యాలు ధూపములు వేశారు ఇప్పుడు వాటిని వదిలిపెట్టి యేసు ప్రభుల వారికి అవే చేస్తూ ఉన్నారు దయచేసి ఇవి చేయకూడదని ప్రభుల వారు స్పష్టంగా సెలవిచ్చారు అటువంటి నా అటువంటి ఆ నాగరికత భక్తికి సంబంధించినటువంటి నాగరికత పోవాలి భక్తికి సంబంధించినటువంటి ఆ దినచర్యలు ప్రతిరోజు కూడా మారాలి ఆ రీతిగా మనం చేసినప్పుడు కృపామయుడైన యేసు ప్రభుల వారి కరికరం మన మీద మన బిడ్డల 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 మీద నిలిచి ఒడ్డుటకు ప్రభు సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్ ఆమెన్